మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం రెడ్డిపల్లి దొడ్డగట్ట గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ ను సొమ్మును లబ్ధిదారులకు అందజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి అభిషేక్ కుమార్. పెరిగిన పెన్షన్ 4,000, 3 నెలల బకాయిలు 3,000, మొత్తం 7,000 అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అబ్బాతాతలు, అక్క చెల్లెమ్మలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలల్లోనే నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి జేజేలు పలుకుతూ ధన్యవాదాలు చెబుతున్న పెన్షన్ లబ్ధిదారులు, ఇచ్చిన హామీ గెలిచిన వెంటనే అమలు చేయటం పట్ల చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదములు తెలిపిన లబ్ధిదారులు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నాయకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనింది. దానికి కారణం మనందరూ కూడా తెలుసు. మన జరిగినటువంటి ఎన్నికల ముందు మన ఎన్నికల మేనిఫెస్టో ఆ రోజు ముఖ్యంగా పెన్షన్ దారులందరూ కూడా వికలాంగులకైతేనేమి, అదేవిధంగా మామూలుగా చర్మకారులకైతేనేమి, అదేవిధంగా విడోస్కి అయితేనేమి, అందరికి కూడా ఆ రోజు పెన్షన్ 4,000 ఇస్తామని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 మాసాలు కూడా కలిపి దాదాపుగా 7,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా వచ్చే నెల నుండి 4,000 రూపాయలు ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎవరైనా దాదాపుగా క్యాన్సర్ పేషెంట్లకు అయితే 15,000 రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు కూడా 6,000 రూపాయలు కూడా డబుల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వడం కూడా, డయాలసిస్ కానీ ఇవన్నీ చాలా వరకు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక అష్యూరెన్స్ ఇచ్చాం ఆ రోజు, సూపర్ 6 అనేటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. ఆ హామీలో భాగంగా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం తొలి సంతకం కూడా మీ అందరికీ తెలుసు, బీఈడీ చదువుకున్నటువంటి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా నోటిఫికేషన్ మీద కూడా సంతకం కూడా చేయడం, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇక భవిష్యత్తులో అదేవిధంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే ఇవన్నీ కూడా కార్యక్రమం తీరుతాం. ఆ రోజు ఒకటే, గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే అప్పులు ముఖ్యంగా 13 లక్షలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం కుప్పలు పెట్టిపోయినాడు. కానీ ఈ రోజు ఇవన్నీ కూడా సాధించాలి, ఈ కార్యక్రమం అమలు చేయాలంటే లక్షలాది కోట్ల రూపాయలు అయినా కూడా మన నాయకుడు ఒక విజనరీ నాయకుడు, అదేవిధంగా సంపద సృష్టించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాల్లో కూడా జనమంతా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు మా జీవితాలు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు వయసు అయినటువంటి వ్యక్తులకందరూ కూడా, మా పిల్లలందరూ కూడా బాగా చూసుకునే అవకాశం వస్తుంది. ఒక నేను పెన్షన్ ఇస్తే మా కొడుకులు, అదేవిధంగా మా బిడ్డలు కూడా మమ్మల్ని గౌరవంగా చూసుకుంటారనేటువంటి భావన అందరిలో కూడా వస్తున్నటువంటి తరుణం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మనం చూసినట్లయితే సంక్షేమానికి పెద్ద బిడ్డ వేసింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భంలో 35 రూపాయల పెన్షన్ కూడా, 35 రూపాయలు మొదట పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలకు పెంచడం తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు, తర్వాత 2,000 రూపాయలు. అదేవిధంగా అదే జగన్మోహన్ రెడ్డి, నేను అధికారంలో కోసం 3,000 ఇస్తాను, 2019లో హామీ ఇస్తే అది కూడా విడతల బిడతలుగా 2,250, 2,500 ఇట్లా 2,750కి పులుస్ పెడితే కానీ సాధ్యం అవుతుంది ఇద్దామని ఆలోచనతో అందరి మీద ఉన్నటువంటి వయసు అనేటువంటి వ్యక్తుల మీద అయితేనే, అదేవిధంగా ఏమి ఆధారం లేనటువంటి వ్యక్తులకైతే అందరూ కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి మీరంతా కూడా ఓట్లేసి ఆశీర్వదించి గెలిపించారు. ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొదటిసారి నేను పార్లమెంట్ మెంబర్గా ఇక్కడికి ఎలక్ట్ అయిన తర్వాత మీ గ్రామానికి కూడా వచ్చాను. మీరు కూడా ఆశీర్వదించారు, ఆశీస్సులు ఇచ్చారు, భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మీ గ్రామాల రుణాలను ఎప్పుడు కూడా
నా బాధ్యత తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా అన్ని రకాలు కూడా నేను కూడా మీకు అండదండలుగా ఉంటా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దానికి అండగా నిలబడి మీకు అన్ని రకాలు ఆదుకుంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటూ అదేవిధంగా ఇంటింటికి కూడా ఇప్పుడు అధికారులంతా వస్తారు. అక్కడ పెన్షన్లు కూడా ఏరు కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడతారు.